गुड ईवनिंग स्टूडेंट्स, हाउ आर यू? आई एम गौरी संगीरी, वाचिंग गौरी स्मार्ट चैनल। ई रोज मन की ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది త్రిపుల్ ఐటీ గురించి. ఎప్పుడెప్పుడా అని ఏదో చూస్తున్నా. సో మీ అందరికీ ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. త్రిపుల్ ఐటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయిటేజ్ అని ఇచ్చింది. అంటే రాష్ట్రంలో మనకి ఇంకొక వారం రోజుల్లో త్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఆల్రెడీ మనం 13 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 14 డే అనమాట. ఈ 14 డేలో భాగంగా ఈరోజు మనకి కెమిస్ట్రీ ఉంటుంది. సో కెమిస్ట్రీలోనే ఏంటంటే ఆమ్లాలు క్షారాలు అంటే యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్ ఉంటుంది. సో అదేవిధంగా రేపు కూడా కెమిస్ట్రీ ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ మ్యాథమెటిక్స్ శ్రేణులు అంటే ప్రోగ్రెషన్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో ఇంకా ఈ త్రిపుల్ ఐటీ గురించిన అప్డేట్ అనేది ఈరోజు చూద్దాం. రాష్ట్రంలోని 4 త్రిపుల్ ఐటీలో 2020-21 విద్యా సంవత్సరానికి చేపట్టబోయే ప్రవేశాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 0.4% వెయిటేజీని ఇస్తామని ఆర్జీయుకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి గారు తెలిపారు. మనకేంటంటే ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే మనకి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 0.4% అనేది మనకి యాడ్ చేస్తారన్నమాట. అంటే ఉదాహరణకి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి 10/10 వచ్చింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థికి 10/10 వచ్చింది. సో ఆ విధంగా ఇద్దరికి 10/10 వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి 10.4 అని మనకి కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థికి 10 పాయింట్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మనకి సీట్ ఇస్తారంటే 10.4 ఎక్కువ కనుక ఆ విద్యార్థికి ఇస్తారన్నమాట. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి 9.6 వచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థికి 10 వస్తాయి. అప్పుడు 9.6 ప్లస్ 0.4 అంటే 10 ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు, సో ఇప్పుడు ఇద్దరిలో ఏంటంటే మనకి సో మ్యాథమెటిక్స్ నెక్స్ట్ నుంచి ఏజ్ నెక్స్ట్ నుంచి క్యాస్ట్ ఇవన్నీ కూడా పరిగణించి సో ఆ ఉన్న ఏరియాను కూడా కన్సిడర్ చేసి అప్పుడు సీట్ అనేది ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం మేడం. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి 0.4% అంటే సో మనకి 100కి 4 మార్కులు మనకి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కనుక మీకు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదివారో ఆ విద్యార్థికి 100కి 4 మార్కులు అయితే కలుపుతారు ఖచ్చితంగా. కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా సరే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే, కొంచెం కష్టపడితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే మనకి 10/10 వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం 10/10 రాకపోయినా సరే అందరికీ ఒకే మార్కులు కనుక మీరు 90 అబౌవ్ తెచ్చుకుంటే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు కూడా ఈ సంవత్సరం వస్తుంది. కనుక ప్రైవేట్ పాఠశాలకి ఈ సంవత్సరం చాలా ఒక చక్కని అద్భుతమైన అవకాశం. కనుక ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితులు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకి ప్రవేశాలకు సంబంధించి ఈ వారంలో ప్రకటన విడుదల చేయనట్లు వెల్లడించారు. ఖచ్చితంగా ఈ వారంలో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దానికి సంబంధించిన అన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఇడుగులపాయ త్రిపుల్ ఐటీలో చివరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సో ఇప్పుడు ఇడుగులపాయలు ఏంటంటే త్రిపుల్ ఐటీలో లాస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మనకి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే అందరికీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కనుక మనకు కూడా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కనుక మీరు ఎట్టి బస్సులు కూడా డిలే చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీరు నెక్స్ట్ రాబోయే కెమిస్ట్రీ లెసన్ యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్స్ ఆమ్లాలు క్షారాలు అనే లెసన్ సో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆమ్లాలు క్షారాలు లవణాలు పాఠంలో అంశాలను తెలుసుకుందాం. పదార్థాలు వాటి స్వభావాలను బట్టి వర్గీకరిస్తారు. మనకు లభించే రసాయన పదార్థాలని వాటి స్వభావం ఆధారంగా 3 రకాలుగా విడదీస్తాం. అవే ఆమ్లాలు క్షారాలు లవణాలు. మొదటగా ఆమ్లాలకు వస్తే అవి రుచికి పుల్లగా ఉంటాయి మరియు నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. అలానే కొన్ని రకాల సూచికల యొక్క రంగులను ప్రభావితం చేస్తాయి మరియు వీటి pH విలువ అనేది 7 కన్నా తక్కువగా ఉంటుంది. ఓకే, తరువాతవి క్షారాలు. ఇవి రుచికి చేదుగా జారుడు స్వభావాన్ని అంటే జిగురుగా ఉంటాయి మరియు ఎరుపు లిట్మస్ పేపర్ని నీలి రంగులోకి మారుస్తాయి మరియు సూచికల రంగులు కూడా ప్రభావితం చేస్తాయి. వీటి pH విలువ 7 నుండి 14 మధ్య ఉంటుంది. pH విలువ అంటే ఏంటనేది మనకు ముందు టాపిక్లో వస్తుంది. అయితే ఆమ్లాన్ని క్షారాన్ని కలిపినట్లయితే అవి వాటికి సహజ సిద్ధంగా ఉన్న ధర్మాలను కోల్పోయి తటస్థీకరించబడతాయి. అంటే తటస్థీకరించడం అంటే ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉండవు, క్షార లక్షణాన్ని కలిగి ఉండవు. ఇటువంటి పదార్థాలనే లవణాలు అంటారు.
ఏ పదార్థపు ఆమ్ల క్షార సంబంధ జీవ అణువులు కలిగి ఉంటాయో అవి సహజ ఆమ్ల క్షార సూచికలు అని అంటారు. అంటే అవి ఆమ్ల సమక్షంలో కానీ క్షార సమక్షంలో కానీ అవి వాటి రంగును మార్పు చెందించుకుంటాయి. ఇటువంటి వాటినే సహజ ఆమ్లక్షార సూచికలు అని అంటారు. ఉదాహరణకి బంతి మందారం. మందారాకుని తెలుపు రంగు పేపర్పై రుద్దితే దానికి ఒక కలర్ అనేది వస్తుంది. దానిపై ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ వేసినట్లయితే ఆ కలర్ అనేది మారుతుంది. సో ఇలాగ ఉపయోగించేవి ఉదాహరణ ఏంటంటే లైకన్ అనే మొక్క నుండి సేకరించే రంగు. అదే మనము లిట్మస్ పేపర్గా ఉపయోగిస్తున్నాం. ఆ లిట్మస్ పేపర్ నీలి రంగులో ఉందనుకోండి, ఆమ్లం వేస్తేగానే అది ఎరుపు రంగులోకి మారిపోతుంది. అదే ఎరుపు రంగులో ఉన్న దాని మీద క్షారం వేస్తే అది తిరిగి నీలి రంగులోకి మారుతుంది. ఈ విధంగా దాని రంగు అనేది మారుతుంది. అలాగే రెడ్ క్యాబేజీ రసం, పసుపు ఇటువంటివి కూడా అవి ఆమ్లము క్షారం సమక్షంలో వాటి రంగులను మార్పు చెందిస్తాయి. తటస్థ ద్రావణంలో లిట్మస్ పదార్థము ముదురు ఊదా రంగులో ఉంటుంది. అంటే ఆమ్ల సమక్షంలో క్షార సమక్షంలో రంగులు తెలుసుకుందాం. మరి తటస్థంగా ఉన్నట్లయితే ఆ లిట్మస్ పేపర్ ఏ రంగులో ఉంటుంది? ముదురు ఊదా రంగు. ఊదా రంగు అంటే వైలెట్ కలర్లో ఉంటుంది అన్నమాట. కొన్ని పదార్థాలు కృత్రిమంగా తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసిన సూచికలు చెట్ల నుండి లభించాయి, కానీ కొన్ని కృత్రిమంగా ల్యాబొరేటరీలో తయారు చేస్తారు. ఉదాహరణ ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇవి కూడా ఆమ్లాలు క్షారాల సమక్షంలో వాటి రంగును అనేవి అవి మార్పు చెందించుకుంటాయి. అలా కాకుండా కొన్ని పదార్థాలు ఏంటంటే ఒక రకమైన వాసనను ఇస్తాయి ఆమ్లక్షార సమక్షంలో. సో ఈ విధంగా కూడా వాసన సూచికల ద్వారా కూడా మనము ఆమ్లాన్ని క్షారాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణ లవంగ నూనె, వెనిల్లా. ఇవి ఆమ్లము క్షారం సమక్షంలో అవి వాటి వాసనను మారుస్తాయి. ఈ విధంగా సూచికల్ని మనం ఆమ్లము క్షారము గురించి తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆమ్లాలు చర్యలు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి వాయువును విడుదల చేస్తాయి, హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఏ ఆమ్లమైనా ఏ లోహంతో చర్య జరిపినా కూడా హైడ్రోజన్ వాయువు అనేది విడుదల అవుతుంది. ఇది హైడ్రోజన్ వాయువు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. శీతలీకరణిగా మరియు ఇంధనంగా, అంటే రాకెట్లు వాటిల్లో ఫ్యూయల్గా కూడా మనం పెట్రోల్ బళ్ళకి ఎలా వాడతామో రాకెట్లలో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉపయోగిస్తారు. మరి ఈ హైడ్రోజన్ గ్యాస్ని ఎలా గుర్తించవచ్చు? హైడ్రోజన్ ఎక్కడైతే విడుదలైందో అక్కడ మండుతున్న అగ్గిపుల్లను ఉంచినట్లయితే అది టప్ అనే శబ్దంతో ఆగిపోతుంది. ఈ విధంగా మనము హైడ్రోజన్ వాయువును గుర్తించవచ్చు. ఆమ్లాలు లోహాలతో చర్య జరుపుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఆమ్లాలను లోహ పాత్రల్లో నిల్వ ఉంచరు. మనం చూసినట్లయితే ఆమ్లాలు ఎప్పుడూ కూడా గ్లాసు పాత్రలో మాత్రమే, గాజు పాత్రలో మాత్రమే నిల్వ ఉంచుతారు. ఎందువలన అంటే లోహాల పాత్రల్లో ఉంచినట్లయితే ఆ ఆమ్లాలు లోహాలు చర్య జరుపుతాయని. సో ఒక్కసారి ఈక్వేషన్ చూడండి. ఆమ్లము ప్లస్ లోహము గివ్స్ రైజ్ టు ఎక్స్ ప్లస్ హెచ్ టు. ఇక్కడ హైడ్రోజన్ వాయువు అనేది విడుదలైంది. అలానే ఆమ్లాలు కార్బొనేట్లతో కానీ బైకార్బొనేట్లతో కానీ చర్య జరిపినట్లయితే కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఆమ్లము ప్లస్ లోహ కార్బొనేట్ గివ్స్ రైజ్ టు లోహ లవణము ప్లస్ నీరు ప్లస్ కార్బన్ డయాక్సైడ్. అలాగే ఆమ్లము ప్లస్ లోహ హైడ్రోజన్ కార్బొనేట్ గివ్స్ రైజ్ టు లోహ లవణము నీరు కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ కార్బొనేట్ బైకార్బొనేట్లు వాడినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది విడుదల అవుతుంది. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువుని మనం ఏ విధంగా గుర్తించగలం? మండుతున్న అగ్గిపుల్లను హైడ్రోజన్ వాయువు దగ్గర ఉంచినట్లయితే అది టప్ అనే సౌండ్తో ఆగిపోతుంది. మరి కార్బన్ డయాక్సైడ్ అయితే నార్మల్గా ఆగిపోతుంది. అలా కాకుండా సున్నపు తేటలోకి పంపించినట్లయితే ఆ పైన తెల్లటి అవక్షేపము, తెల్లని ముద్దలాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. అదే కాల్షియం కార్బొనేట్ అన్నమాట. ఈ విధంగా కూడా మనము కార్బన్ డయాక్సైడ్ వాయువుని గుర్తించగలము. అలాగే జింక్ లోహము
సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారము. జింక్ లోహము సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపితే సోడియం జింకేట్ అనే పదార్థాన్ని ఏర్పరిచి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఇక్కడ మనము అంటే క్షారాలు కూడా లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇక్కడ ముఖ్యంగా ఏర్పడిన పదార్థం అంటే సోడియం జింకేట్, దాని ఫార్ములా Na2ZnO2. తర్వాత ఆమ్లాన్ని నీటిని కలపాలి అంటే ఒకేసారి నీటిలో ఆమ్లాన్ని వేయకూడదు. అలా వేసినట్లయితే అగ్ని విష్ణము అనేది ఎక్కువగా విడుదలయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందువలన అంటే ఆమ్లాలు ఎక్కువ గాఢతను కలిగి ఉంటాయి. నీరు ఆమ్లము ఒకేసారి పంపేసినట్లయితే అక్కడ అధిక మొత్తంలో ఉష్ణం అనేది విడుదలవుతుంది. కనుక కలపాలి అనుకుంటే ఆమ్లానికి చుక్కలు చుక్కలుగా నీటిని అనేది కలపాలి, అంతేగాని ఒకేసారి పంపకూడదు. ఒక ఆమ్ల ద్రావణంలో ఆమ్లము అనేది అసలు ఆమ్ల ధర్మాలు ప్రదర్శించడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న హైడ్రోజన్ అయాన్లే. ఆ హైడ్రోజన్ అయాన్లు H+ అయాన్లుగా ఉంటాయి. మరి ఇవి H+ అయాన్లు అనేవి స్వతంత్రంగా ఉండలేవు. అందువల్ల ఎప్పుడూ కూడా H2O అణువు, H2O అణువు అంటే నీరు అన్నమాట, నీటితో కలిపి H3O+గా ఉంటాయి అన్నమాట. అంటే ఆమ్లము అనేది ద్రావణముగా ఉంటే మాత్రమే అది ఆమ్ల ధర్మాలను ప్రదర్శిస్తుంది, ఘనస్థితిలో ఉంటే అది ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శించదు. ఏదిగా ఏ జల ద్రావణంలో అయితే H3O+ అయాన్లు ఉంటాయో వాటిని ఆమ్లాలు అని అంటారు. ఈ H3O+ అయాన్ల వలన అవి విద్యుత్ వాహకాలుగా కూడా పనిచేస్తాయి. అలాగే ఏ పదార్థాల జల ద్రావణాల్లో OH- అయాన్లు ఉంటాయో వాటిని క్షారాలు అని అంటారు. ఇవి కూడా విద్యుత్ వాహకాలుగా ప్రదర్శిస్తాయి. హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ మొదలగు వాటిని అలోహాలు అంటారు, అంటే లోహాలు కాదు. ఈ లోహాలను గాల్లో మండిస్తే వాటి ఆక్సైడ్లు అనేవి ఏర్పడతాయి. అంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ సల్ఫర్ డైఆక్సైడ్. ఈ అలోహ ఆక్సైడ్లను కానీ నీటిలో కరిగిస్తే ఆమ్లాలు అనేవి ఏర్పడతాయి. చూడండి, H2O+ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని నీటితో కలిపారు, ఏర్పడే ఆమ్లం ఏంటి, కార్బోనిక్ ఆమ్లము. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ని నీటితో కలిపారు, ఏర్పడే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లము. అలాగే సల్ఫ్యూరస్ ఆమ్లము కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే ఏర్పడేవి ఆమ్లాలు. సల్ఫర్ డయాక్సైడ్ గురించి నేర్చుకున్నాం కదా, ఈ సల్ఫర్ డయాక్సైడ్లు గాలిలో ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎందువల్ల అంటే పొల్యూషన్ రూపంలో ఫ్యాక్టరీల నుండి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఇది గాలిలో కలిసిపోయి మరియు వాతావరణంలోని నీటి ఆవిరితో కలిసిపోతుంది. ఇలా కలిసిపోవడం వల్లే సల్ఫ్యూరస్ ఆమ్లముగా మారిపోతుంది. ఈ ఆమ్లం మరి ఎక్కడికి వెళ్తుంది, మేఘాల్లో ఉండిపోయి అదే ప్రాంతంలో ఆమ్ల వర్షముగా కురుస్తుంది. అంటే ఆ చినుకులు, ఆ వర్షము అనేది నీరు పసుపు రంగులో ఉంటుంది. నార్మల్ కలర్ మన నార్మల్గా వర్షం పడితే పడిన చినుకులు కలర్ ఉండవు, కానీ అక్కడ పసుపు రంగులో కురుస్తూ ఉంటుంది. వాటినే యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాలు అంటారు. వీటి వలన ముఖ్యంగా జలచరాలు అంటే నీటిలో నివసించే జీవులు అనేవి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. తరువాతది లోహాలు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, వీటన్నిటినీ కూడా లోహాలు అంటారు. లోహాలు ఆక్సిజన్తో మండితే లోహ ఆక్సైడ్లు అనేవి ఏర్పడతాయి. ఈ లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే లోహ ఆక్సైడ్లు క్షారత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే క్షారత్వము ఉండాలి అంటే అది OH- అయాన్లను కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా జలద్రావణంలో OH- అయాన్లను ఇస్తాయి. OH- అయాన్లు ఎక్కువగా ఉంటే అవి బలమైన క్షారాలు. అలాగే ఇందాక నేర్చుకున్నట్టు H3O+ అయాన్లు ఎక్కువగా ఉంటే అవి బలమైన ఆమ్లాలు. వాటి సంఖ్యను బట్టి అవి బలమైనదో బలహీనమైనదో నిర్ణయిస్తామన్నమాట. తర్వాతది తటస్థీకరణం. ఒక ఆమ్లం మరొక క్షారంతో చర్య జరిపినప్పుడు అవి వాటి ధర్మాలను కోల్పోయి కొత్త ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. వీటినే
తటస్థీకరణం అంటారు. అంటే ఒక ఆమ్లము ఒక క్షారముతో చర్య జరిపి లవణాన్ని నీటిని ఏర్పరుస్తుంది, వాటితో పాటు ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తుంది. ఈ విధమైన చర్యనే తటస్థీకరణం అని అంటారు. ఈ చర్యలో విడుదలైన ఉష్ణాన్నే తటస్థీకరణ ఉష్ణం అని అంటారు. అలోహ ఆక్సైడ్లు కూడా క్షారంతో చర్య జరిపి లవణం నీరు ఉష్ణాన్ని ఏర్పరుస్తాయి. అలాగే క్షార స్వభావం ఉన్న లోహ ఆక్సైడ్లు కూడా అమ్లాలతో చర్య జరిపి లవణం నీరు ఏర్పరుస్తాయి. ఈ విధమైన చర్యలన్నింటినీ కూడా మనము తటస్థీకరణం అని అనవచ్చు. అలాగే ఆమ్లాలు కార్బొనేట్లతో చర్య జరిపినప్పుడు లవణంతో పాటు CO2 వాయువు విడుదలవుతుంది. ఓకే, చూడండి ఒక ఎగ్జాంపుల్, H2SO4 Na2CO3. ఇక్కడ ఒక ఆమ్లము ఒక కార్బొనేటు. కార్బొనేట్ అంటే ఏంటి? అక్కడ అది క్షారముగా పనిచేస్తుంది అని అర్థం. అక్కడ ఏమి ఏర్పడింది? Na2SO4, అది ఒక లవణం. నీరు కూడా ఏర్పడింది, వాటితో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము. ఆమ్లంలో ఏమి ఉంటాయి, క్షారంలో ఏమి ఉంటాయి, అవి ఎందుకు అటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయి అని వివరించిన శాస్త్రవేత్త అర్హీనియస్, ఏ పదార్థాలు అయితే నీటిలో కరిగి H+H3O+ అయాన్లు ఇస్తాయో వాటి ఆమ్లాలను, ఏ పదార్థాలు అయితే జలద్రావణంలో OH- అయాన్లు ఇస్తాయో వాటిని క్షారాలని అంటారు. అందువల్ల ఏంటంటే జలద్రావణంలో ఉంటే మాత్రమే అవి ధర్మాలను పాటిస్తాయి. సపోజ్ HCl పొడిగా తీసుకున్నాం, వాయుస్థితిలో కానీ ఘనస్థితిలో కానీ అవి ఎటువంటి ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శించదు, నీటిలో మాత్రమే అది ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఒక పదార్థము ఆమ్ల ధర్మాన్ని లేదా క్షారధర్మాన్ని ప్రదర్శించాలి అంటే అది దాని స్థితిపై ఆధారపడి ఉంటుంది. అంటే అది ద్రవస్థితిలో ఉంటే మాత్రమే అవి ఆ ధర్మాలను పాటిస్తాయి. నీటిలో కరుగు క్షారాలను ఆల్కలీలు అని అంటారు. అంటే క్షారం నీటిలో కరిగినట్లయితే దాన్ని ఆల్కలి అని పిలుస్తారు. గాఢ ఆమ్లం నీటికి కలిగితే సజల ఆమ్లం ఏర్పడుతుంది. గాఢత అంటే దానికి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని పవర్ తగ్గించాలంటే మనం దానికి కొంచెం కొంచెంగా నీటిని కలుపుతాం, అలా ఏర్పడి దాని పవర్ అనేది తగ్గిస్తాం. దీన్నే సజల ఆమ్లం అని అంటారు. సజల ఆమ్లంను తయారు చేసే ప్రక్రియను విలీన ప్రక్రియ అని అంటారు. అంటే సజల ఆమ్లం, ఒక ఆమ్లానికి నీటిని యాడ్ చేయడం వల్ల దాని పవర్ని తగ్గించే ప్రక్రియనే ఏమంటారంటే విలీన ప్రక్రియ అని అంటారు. ఇది ఉష్ణ మోచక చర్య. అంటే ఆమ్లంలోకి ఒక్కొక్క చుక్కగా నీటిని వేసినప్పుడు ఉష్ణము అనేది విడుదల అవుతుంది. అందువల్లనే ఒక్కొక్క చుక్కగా మాత్రమే వేయాలి. ఎక్కువ నీటిని ఒకేసారి వేసినట్లయితే ఒకేసారి అధిక మొత్తంలో ఉష్ణం విడుదలయ్యి అక్కడ ప్రమాదం అనేది జరుగుతుంది. ఇలా విలీనం చేయడం వల్ల దాని గాఢత అనేది తగ్గుతుంది. ఆమ్లాలు నీటిలో కరిగినప్పుడు H3O+ అయాన్లు ఏర్పరుస్తాయి, క్షారాలు OH- అయాన్లను ఏర్పరుస్తాయి. అవి ఎన్ని అయాన్లు ఏర్పరిచాయి అన్న దాని మీదే అది బలమైన ఆమ్లమా బలహీనమైన ఆమ్లమా అని నిర్ధారిస్తాం. బలమైన ఆమ్లము అయినట్లయితే అది ఎక్కువగా H3O+ అయాన్లు విడుదల చేస్తుంది. బలహీన ఆమ్లము అనుకుంటే అది తక్కువ మొత్తంలో H3O+ అయాన్లను విడుదల చేస్తుంది. క్షారాలు నీటిలో కరిగినప్పుడు OH- అయాన్లు విడుదలగట వలన విద్యుత్ వాహకత కలుగును. అంటే క్షారము విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే అది OH- అయాన్లను విడుదల చేసింది అని అర్థం. ఈ OH- అయాన్లే విద్యుత్ వాహకతను ప్రదర్శించే స్వభావాన్ని క్షారానికి ఇస్తాయి. అయితే వీటిలో కూడా అన్నీ ఒకే రకంగా విద్యుత్ను ప్రసరింపచేస్తాయా అంటే కాదు. అందులో ఉండే అయాన్ల సంఖ్యను బట్టి, సపోజ్ OH- అయాన్లు ఎక్కువగా ఉన్నాయి, వాటిలో విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తక్కువగా ఉన్నట్లయితే వాటిలో విద్యుత్ వాహకత తక్కువగా ఉంటుంది. అంటే బలమైన క్షారాలు
ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటే ఎక్కువగా ప్రసరింపచేస్తాయి. అదే బలహీన క్షారాలు తీసుకుంటే అధమ విద్యుత్ వాహకాలు అంటే ఎక్కువగా ప్రసరింపచేయవు. ఒక ద్రావణం నందల విద్యుత్ వాహకత అందులో హయాన్లు హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్లను ఆధారంగా చేసుకునే నిర్ణయిస్తామన్నమాట. అయితే ఈ విధంగా వాటి గాఢత ఎంత ఉంది, అవి ఎన్ని హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్లు ఉన్నాయి, ఎంత బలమైనది అని నిర్ధారించుకోవడానికి సోరెన్సన్ అనే శాస్త్రవేత్త పిహెచ్ స్కేల్ను ప్రతిపాదించారు. పిహెచ్ స్కేల్ అంటే ఏంటంటే దీనిలో విలువలు 0 నుండి 14 వరకు ఉంటాయి. సపోజ్ ఒక ద్రావణం యొక్క పిహెచ్ విలువ 0 నుండి 7 వరకు ఉంది అంటే అది ఆమ్లము అని అర్థం. అదే పిహెచ్ విలువ 7 నుండి 14 వరకు ఉంటే అది క్షారము, మరి 7 ఉన్నట్లయితే అది తటస్థ ద్రావణం అని మనం అర్థం చేసుకోవచ్చు. 0 నుండి పిహెచ్ విలువ 0 అయితే అది అత్యంత బలమైన ఆమ్లం. 0 అయితే 0 నుండి దాని విలువ పెరుగుతున్న కొద్ది దా ఆమ్లం యొక్క బలము అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే పిహెచ్ విలువ 7 అయిందో అది తటస్థ ద్రావణం. మళ్ళీ 7 నుండి 14 వరకు ఆ క్షారాలు, 7 నుండి 14 వరకు దాని క్షారత్వం అనేది పెరుగుతుంది. ఉదాహరణకు చూసుకోండి, అత్యంత బలమైన క్షారద్రావణం ఎంత పిహెచ్ విలువను కలిగి ఉంటుంది అంటే 14. అత్యంత బలమైన ఆమ్లం ఎంత పిహెచ్ విలువ కలిగి ఉంటుంది? 0. తటస్థ ద్రావణం 7. ఒక ద్రావణం పిహెచ్ 5, పిఓహెచ్ 9. అంటే హెచ్ అయాన్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓహెచ్ అయాన్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఒక ద్రావణం పిహెచ్ 2, పిఓహెచ్ 12. అంటే 2 అంటే 2 హైడ్రోజన్ అయాన్లు ఉన్నాయి. ఓహెచ్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. పిఓహెచ్ 14 అయ్యింది. అది ఏమవుద్ది? బలమైన క్షారము అవుతుంది. అదే పిహెచ్ విలువ 0 అయితే అది బలమైన ఆమ్లము. ఇది పిహెచ్ విలువను బట్టి ఉజ్జాయింపుగా మనము దాని విలువను నిర్ధారించవచ్చు. అది ఎంత బలమైనది, ఎన్ని హెచ్ ప్లస్ అయాన్లను కలిగి ఉంది అనేది మనం గుర్తించవచ్చు. ఒక ఆమ్లం యొక్క గాఢత ఆమ్ల ద్రావణం నందలి హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్ల గాఢత రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక ఆమ్లం ఎంత పవర్గా ఉందో అందులో అంత హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్లు కూడా అంతే పవర్ని కలిగి ఉంటాయి అనడానికి సంబంధం ఏమి లేదు. అవి వేరువేరుగా కూడా ఉండవచ్చు. అయితే ఒక ద్రావణంలో అయాన్ల గాఢతను బట్టి పిహెచ్ విలువను ఎలా లెక్కిస్తారు అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. 1.0 × 10⁻⁴. దీన్ని లాగరిథమ్స్ వాల్యూస్ వేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే 10కి పవర్ మైనస్ ఎంత ఉంటే దాని పిహెచ్ విలువ అంత అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. 10కి పవర్ ఇక్కడ ఎంత ఉంది? -4 ఉంది. అంటే పిహెచ్ విలువ 4 అవుతుంది. పిహెచ్ విలువ 4 అంటే 7 కన్నా తక్కువ, అప్పుడు అది ఆమ్లం అవుతుంది. అది ఇక్కడ చూడండి, 10⁻¹, -1 కాబట్టి పిహెచ్ విలువ 1 అవుతుంది. 10⁻¹, -12 కాబట్టి దాని పిహెచ్ విలువ 12 అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము పిహెచ్ విలువలను గణించవచ్చు. ఒక్కసారి ఈ ఉదాహరణ లెక్కలు అనేవి చూసుకోండి. అంటే హెచ్ ప్లస్ గాఢత ఎంత అని అడిగాడు. 1 కోటి అణువులు, కోటి అణువులు అంటే ఒకటి పక్కన 7 0s ఉంటాయి, 10⁻⁷. అది పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది? 10⁻⁷. 10కి పవర్ -7, అంటే పిహెచ్ విలువ ఎంత అవుతుంది? 7 అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము ఈ సమస్యలు అనేవి సాధించవచ్చు. ఒక ద్రావణంలో హైడ్రోజన్ గాఢత 1 మోలార్ అయినా దాని పిహెచ్ విలువ 0. 1 మోలార్ అంటే 1, log 1, 0. కాబట్టి దాని పిహెచ్ విలువ 0 అవుతుంది అన్నమాట. పిహెచ్ స్కేల్ అనేది హెచ్ ప్లస్ అయాన్ల గాఢత 1 మోల్ కంటే తక్కువ ఉన్న ద్రావణాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే 1 మోల్ కన్నా తక్కువ ఉన్న పదార్థాలకు మాత్రమే మనకి ఈ పిహెచ్ విలువ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ హెచ్ ప్లస్ అయాన్లు ఓహెచ్ మైనస్ అయాన్ల గాఢత లబ్ధాన్ని నీటి స్థిరాంకం అని అంటారు. నీటి స్థిరాంకం kW అంటే 1.0 × 10⁻⁷, 10 × 10⁻⁷.
రెండింటిని గుణించినట్లయితే మనకు వచ్చేది 1 × 10⁻¹⁴ మోల్ అయాన్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. స్వచ్ఛమైన నీటి గుండా విద్యుత్ వాహకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ కూడా విద్యుత్ వాహకతను ప్రదర్శించదు. అది విద్యుత్ వాహకతను ప్రదర్శించాలంటే దానికి కొంచెం ఆమ్లాన్ని కలుపుతాం. అలాగే తాజా పాలు, అప్పుడే పిండిన పాలు యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. ఆ పాలు పెరుగుగా మారినప్పుడు దాని పిహెచ్ విలువ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. అంటే 6 కన్నా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అయితే పెరుగులో ఉండే బ్యాక్టీరియా దీనికి కారణం. మనం దాన్ని ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా పనిచేయదు. అందువల్ల పెరుగు అదే రుచితో ఉంటుంది కానీ ఇంకా పుల్లగా అవ్వదు. అదే బయట ఉంచినట్లయితే ఇంకా పులుపుగా అయిపోతుంది. తటస్థ ద్రావణం యందు సార్వత్రిక ఆమ్ల క్షార సూచి రంగు. అంటే మనం సూచీల గురించి తెలుసుకున్నాం. అవి ఎటువంటి రంగులను ఇస్తాయి ఏ ద్రావణంలో? సపోజ్ తటస్థ ద్రావణాన్ని తీసుకున్నాం, అది ఏ రంగుని ఇస్తుందంట? గ్రీన్ కలర్ని ఇస్తుంది. అలాగే బలహీన ఆమ్లం తీసుకుంటే యెల్లో కలర్ ఇస్తుంది. బలమైన ఆమ్లం తీసుకుంటే డార్క్ రెడ్ కలర్ అనేది వస్తుంది. బలమైన క్షారం బ్లాక్, బలహీన క్షారం గ్రీన్ బ్లూ. అంటే ఈ రంగును బట్టి అది ఏంటి, బలమైన ఆమ్లమా బలహీన ఆమ్లమా క్షారమా అది తటస్థమా అనేది మనం గుర్తించవచ్చు. చీమలు కుట్టినప్పుడు మనకి సాధారణంగా చర్మంపై దద్దురు అనేది ఏర్పడుతుంది. దీనికి కారణం చీమల్లోంచి మన శరీరంలోకి ప్రవహించే మిథనోయిక్ ఆమ్లము. ఈ ఆమ్లము వెళ్ళిన ప్రాంతాన్ని క్షారంతో రుద్దినట్లయితే అక్కడ మంట అనేది మనకి తగ్గుతుంది. ఉదాహరణకి ఇళ్లల్లో లభించే బేకింగ్ సోడా అనేది క్షారము. ఆ బేకింగ్ సోడాతో ఆ దద్దురుపై రుద్దినట్లయితే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది అన్నమాట. రెండు బలమైన ఆమ్ల క్షార మధ్య చర్య వల్ల ఏర్పడిన లవణం పిహెచ్ విలువ 7. అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారం రెండు బలమైనవే తీసుకున్నట్లయితే అక్కడ ఏర్పడే లవణం పిహెచ్ విలువ 7 ఉంటుంది. అదే బలమైన ఆమ్లము బలహీన క్షారం తీసుకున్నట్లయితే ఆ లవణం కొద్దిగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే లవణము యొక్క పిహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉంటుంది. అదే బలమైన క్షారాన్ని బలహీన ఆమ్లాన్ని తీసుకుంటే దాని యొక్క పిహెచ్ విలువ అనేది 7 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ పిహెచ్ విలువ అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో రక్తంలో కూడా పిహెచ్ విలువ ఉంటుంది. ఆ రక్తం పిహెచ్ విలువ అంతే ఉండాలి. అది ఎక్కువైనా తక్కువైనా మనిషి బ్రతకలేరు. అలాగే ఏ జీవికైనా పిహెచ్ విలువ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇందాక మనం ఆమ్ల వర్షాల గురించి చెప్పుకున్నాం. ఆమ్ల వర్షాలు కానీ కురిసినట్లయితే నదుల్లో చెరువుల్లో ఉండే నీటిలో పిహెచ్ విలువ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందువల్ల చేపలు అనేవి ఎక్కువగా చనిపోతాయి. అలాగే మన నోటిలో లాలాజలం యొక్క పిహెచ్ విలువ ఎప్పుడూ కూడా 5.5 నుండి 7.5 వరకు ఉంటుంది. అలా కాకుండా 5.5 కన్నా తగ్గింది అనుకుంటే దంతక్షయం అంటే పళ్ళ పాడైపోవడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే నోట్లో లాలాజలంలో ఆమ్ల స్వభావం అనేది పెరిగిపోవడం వల్ల. సో దానికోసం మనం ఏం చేస్తాం? టూత్ పేస్ట్ అంటే అందులో క్షార స్వభావం ఉంటుంది అన్నమాట. అలాగే సాల్ట్ ఇలాంటివన్నీ వాడడం వల్ల నోటిలో ఆమ్లత్వాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ మనం ఆమ్ల వర్షాల గురించి నేర్చుకున్నాం. తర్వాతది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఒక క్షారము, అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది బిట్లకు ఎక్కువగా అడుగుతాడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా ఏంటి అని. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీన్ని యాంటాసిడ్ ట్యాబ్లెట్లో వాడతారు. ఎందుకంటే మనకి ఎసిడిటీ వచ్చినప్పుడు కడుపులో యాసిడ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. వాటి పవర్ని తగ్గించాలంటే మనం ఏమిస్తాం? క్షారగుణం ఉన్న ట్యాబ్లెట్ ఇస్తాం. అదే యాంటాసిడ్. ఆమ్లము క్షారము చర్య జరిపి అక్కడ తటస్థీకరణం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము ఎసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్ని అనేది తగ్గించుకోవచ్చు. అలాగే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అన్న కూడా మట్టి యొక్క పిహెచ్ విలువను నిర్ధారిస్తారు. అది ఆమ్లం స్వభావం కలిగి ఉందా ఆ మట్టి, లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉందా అనేది గుర్తించి దానికి తగిన వ్యవసాయ పద్ధతులు అనేవి సూచిస్తారు పంటలు బాగా పండడానికి. అలాగే కీటకాలు కుట్టినప్పుడు
బేకింగ్ సోడా రుద్దాలి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కిటకాలు ఏమైనా కుట్టాయి, చీమలు కానీ కందిరీగలు కానీ, ముందుగా అక్కడ ఆ దద్దునికి ఏం చేయాలంటే బేకింగ్ సోడాతో రుద్దాలి. అలా చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతాం. లవణాలు అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి కావాలంటే వాటిలో ఒకే విధమైన యానయాన్స్ లేదా క్యాటయాన్స్ ఉండాలి. చూడండి, NaCl, KCl, NH4Cl వీటన్నిటిలో ఉన్నదేంటి? క్లోరిన్. సో దాన్ని క్లోరైడ్ ఫ్యామిలీ అని అంటారు. సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం కార్బోనేట్ అన్నిట్లో ఉన్నదేంటి? సోడియం. సో దాన్ని సోడియం ఫ్యామిలీ అని అంటారు. NaHCO3 అనేది బేకింగ్ సోడా యొక్క ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? NaHCO3. దాన్నే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. NaCl అనేది మనం ఇళ్లల్లో ఉపయోగించే ఉప్పు లవణం, దాన్నే సామాన్య లవణం అంటారు. ఇది మనకి సముద్ర నీటి నుండి లభిస్తుంది. ఈ లవణం యొక్క ద్రావణాన్నే బ్రెయిన్ ద్రావణం అని అంటారు. భూమి లోపల నుండి మనకి ఉప్పు లభిస్తుంది, గోధుమ రంగులో ఉన్నది, దాన్నే రాతి ఉప్పు అని అంటాం. క్లోరో ఆల్కలి ప్రక్రియ అనేది NaCl నుండి NaOH తయారు చేసే ప్రక్రియ. ఏదైతే మనకి NaCl నీటి నుండి లభిస్తుందో దాని నుండి NaOH తయారు చేసే పద్ధతినే క్లోరో ఆల్కలి ప్రక్రియ అని అంటారు. అంటే ఇక్కడ NaCl ప్లస్ H2O సోడియం క్లోరైడ్కి నీటిని కలిపి విద్యుత్ విశ్లేషణం చెందిస్తారు. అంటే దాని గుండా విద్యుత్ని ప్రవహింపచేస్తారు. అక్కడ రియాక్షన్ అనేది జరిగి మనకి NaOH అనేది ఏర్పడుతుంది. చూడండి, 2NaCl ప్లస్ 2H2O గివ్స్ రైజ్ టు 2NaOH ప్లస్ H2 ప్లస్ Cl2. బ్లీచ్ అనగా రంగుని తొలగించుట. బ్లీచింగ్ అంటే ఏంటి? రంగుని తొలగించే ప్రక్రియ. బట్టలపై గల మరకలను తొలగించుటను కూడా బ్లీచ్ చేయుట అని అంటారు. తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ను Cl2 వాయువుతో, క్లోరిన్ వాయువుతో చర్య జరిపితే ఏర్పడేదే బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఒక్కసారి గుర్తుంచుకోండి, CaOCl2. ఈ బ్లీచింగ్ పౌడర్ని మనం క్లోరోఫామ్ తయారీలో ఉపయోగిస్తాం. క్లోరోఫామ్ అనేది శరీరానికి మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఇంజెక్షన్స్లో ఉపయోగిస్తాం. ఈ క్లోరోఫామ్ తయారీకి కూడా మనకు ఉపయోగపడేది బ్లీచింగ్ పౌడర్. తరువాత ఇది సోడియం బైకార్బోనేట్. దీన్నే వంట సోడా, బేకింగ్ సోడా, తినే సోడా అని అంటారు. దీని ఫార్ములా ఏంటి? NaHCO3. మరి బేకింగ్ పౌడర్ అని వాడతాం. బేకింగ్ పౌడర్ అంటే ఈ వంట సోడా మరియు టార్టారిక్ ఆమ్లం ఈ రెండింటిని కలిపినట్లయితే దానిని బేకింగ్ పౌడర్ అని అంటాం. ఈ బేకింగ్ పౌడర్ అనే సోడా అనేది ఏం చేస్తుంది? ఆహార పదార్థాలు తొందరగా ఉడికేలాగా చేస్తుంది అన్నమాట. మరియు ఇది ఒక క్షయం చెందని బలహీన క్షారం. ఇది బలహీనమైన క్షారం బేకింగ్ సోడా అనేది. రొట్టె లేదా కేకుల తయారీలో కూడా ఈ బేకింగ్ పౌడర్ కలపడం వల్ల ఆ కేక్ అనేది గుల్లగా మెత్తగా వస్తుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఈ బేకింగ్ పౌడర్ని వేడి చేస్తామో అక్కడ నుండి కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది విడుదలవుతుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ వాయువు ఆ పిండి గుండా పిండిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. ఈ విధంగా పిండిలో రంధ్రాలు ఏర్పడి ఆ కేక్ అనేది గుల్లగా ఏర్పడుతుంది. అలాగే అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే సోడా ఆమ్లం కూడా సోడియం బైకార్బోనేట్. అంటే అగ్ని ఆపడానికి మనం ఆమ్లాన్ని, సోడా ఆమ్లాన్ని ఉపయోగిస్తారు ఆ నీటిలో. దాంట్లో కూడా కలిపేది ఈ బేకింగ్ పౌడరే, సారీ బేకింగ్ సోడాయే, NaHCO3. అలాగే యాంటీసెప్టిక్, ఎక్కడైతే సెప్టిక్ అవ్వకుండా కాపాడే వాటర్ మందుల్లో కూడా వాడేది ఈ NaHCO3. తర్వాతది బట్టల సోడా. బట్టల సోడా ఫామ్లా NA2CO3 10H2O. ఈ వాషింగ్ సోడా లేదా బట్టల సోడా అనేది ముఖ్యంగా బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. బోరాక్స్ తయారీలో, తర్వాత నీటి శాశ్వత కాఠిన్యత, అంటే నీటిలో కొన్ని రకాల మలినాలు అనేవి ఉంటాయి, అవి తొలగించబడితే కొన్ని అంత త్వరగా తొలగించలేము. అవే కొన్ని రకాల రసాయనాలు. ఆ రసాయనాలను తొలగించడానికి ఉపయోగపడేది వాషింగ్ సోడా. స్ఫటిక జలం,
ఒక లవణం యొక్క ఫార్ములాను యూనిట్లో గల నిర్దిష్ట సంఖ్యలో గల నీటి అణువుల సంఖ్యను స్ఫటిక జలం అంటారు. ఇందాక చూసాం బాటల్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. 10H2O అంటే అది 10 నీటి అణువులను కలిగి ఉంది, దాన్నే స్ఫటిక జలం అని అంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను కాల్షియం సల్ఫేట్ యొక్క హెమీహైడ్రేట్ అంటారు. హెమీహైడ్రేట్ అంటే చాలా తక్కువ మొత్తంలో నీటిని కలిగి ఉన్నది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అదే కొంచెం ఎక్కువ మొత్తంలో నీటిని కలిగి ఉంటే అది జిప్సం, అంటే CaSO4 2H2. ఈ జిప్సాన్ని వేడి చేసినట్లయితే అది నీటిని కోల్పోయి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా ఏర్పడుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అచ్చుల తయారీ, బొమ్మల తయారీ, విరిగిన ఎముకలు కట్టుటకు వాడతారు. రెండు కాల్షియం సల్ఫేట్ అణువులు సమిష్టిగా ఒక నీటి అణువును షేర్ చేసుకుంటాయి, అందువల్ల జిప్సము అనేది ఏర్పడుతుంది. స్ఫటిక జలం కలిగి ఉన్న పదార్థాలు అన్ని కూడా లవణాలే. ఏవైతే స్ఫటిక జలం అంటే నీటిని కలిగి ఉన్నాయో అవి లవణాలు. ఆల్కలీలు అనేవి మొక్కల బూడిదల నుండి లభ్యమవుతాయి. ఆల్కలీలు మనకి ఎక్కడి నుండి లభిస్తాయి అంటే మొక్కల్ని మండించినప్పుడు ఏర్పడే బూడిద నుండి లభిస్తాయి. ఆమ్లాన్ని ఒక లవణానికి కలిపినప్పుడు అది బుసబుసమని పొంగితే అది కార్బోనేట్ లేదా బైకార్బోనేట్ చర్య. అంటే ఆ బుసబుసమని వచ్చే దీనిలో ఉండే వాయువు ఏంటి, కార్బన్ డయాక్సైడ్. అందువల్ల ఇది కార్బోనేట్ లేదా బైకార్బోనేట్ చర్య. ఈ పైన సూచించిన ఆక్సైడ్లు కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఇవన్నీ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే అలోహ ఆక్సైడ్లు, ఇవన్నీ కూడా అలోహ ఆక్సైడ్లు. సో ఇవన్నీ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదే CaO FeO, ఇవేంటి లోహ ఆక్సైడ్లు. ఈ లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒక మోల్ నీటిలో H+ అయాన్లు OH- అయాన్ల యొక్క గాఢతల లబ్ధాన్ని నీటి స్థిరాంకం అని అంటారు. నీటి స్థిరాంకం దాని ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని KW అని అంటారు. ఆ నీటి స్థిరాంకాన్నే KW అని అంటారు. అంటే ఒక ఉష్ణోగ్రత వద్ద ఒక మోల్ నీటికి కొంత ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ కలిపినప్పటికీ దాని నీటి స్థిరాంకం విలువలో మార్పు రాదు. ఎందువల్లంటే ఆమ్లాన్ని కలిపినప్పుడు H+ అయాన్లు ఎంతవరకు పెరుగుతాయో OH- అయాన్లు అంత త్వరగా తగ్గిపోతాయి. అందువల్ల వాటి లబ్ధంలో తేడా అనేది రాదు, చాలా చిన్న తేడా అనేది వస్తుంది. లాస్ట్ బిట్ ఏంటంటే NaOH యొక్క సాధారణ నామం, అంటే జనరల్గా మనం పిలిచే పేరు ఏంటంటే కాస్టిక్ సోడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.